యుషోదయం ఛానల్కు స్వాగతం శ్రీ గురు బోనమ ఈనాడు అంతర్యామిలో భాగంగా చిమ్మపూడి శ్రీ రామ్మూర్తి గారు చెప్పిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురించి చెప్పుకుందాము మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం నాలుగు వందల యాభై రకాలకు పైగానే ఉత్సవాలు నిర్వహిస్తారు కానీ వాటిలో అత్యంత విశిష్టమైనది ప్రీతిపాత్రమైనది బ్రహ్మోత్సవాలు అందులో భాగంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం పేరుతో గర్భగుడిని కుంకుమ పువ్వు కర్పూరం గంధం పశువులతో పుణ్యాహవచనం చేసి ఔషధాలను నవధాన్యాలలో కలిపి గజారోహణం నిర్వహిస్తారు ఉత్సవ ప్రారంభ సూచకంగా విజయపతాకను ఎగరవేసి ధ్వజారోహణం చేస్తారు ధ్వజస్తంభం పైన గరుడ ధ్వజ పటాన్ని ఎగరవేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతారు బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు స్వామి విశేష అలంకృతుడు అయి మనకి విశేష దర్శనాన్ని అనుగ్రహిస్తారు వాటిలో భాగంగా మొదటి రోజున జరిగే అంకురార్పణ మానవదేహం చివరింపచడాన్ని సూచి సూచిస్తుంది వరాహ భవిష్యోత్తర బ్రహ్మ విష్ణు పురాణాలలో ఈ విశ్లేషణ విస్తృతంగా కనిపిస్తుంది తొలుత శ్రీ వెంకటేశ్వరుడు సేనాధిపతి విక్షసేను పూజిస్తారు సర్పదోషాల నుంచి భక్తులకు విముక్తి ప్రసాదించేందుకు మొదటి రోజున పెదశేష వాహనం పైన బంగారు తిరిచి ఉత్సవం స్వామికి నిర్వహిస్తారు రెండవ రోజు ఉదయం ఐదు పడగల చిన్న వాహనం పైన స్వామి మాత్రమే ఊరేగుతారు అదే రోజు రాత్రి స్వామి రాత్రి సరస్వతి రూపంలో హంస వాహనం పైన జ్ఞానసిద్ధి బ్రహ్మప్రద ప్రాప్తి కలిగించేందుకు ఊరేగుతారు మూడవ రోజు ఉదయం యోగా నరసింహస్వామి స్వామి అలంకారంలో సింహ వాహనాన్ని అధిరోహించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే అన్నట్లు స్వామి ఊరేగితే అదే రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి కాళీయమర్దన చిన్ని కృష్ణుడిగా కొలువు తీరి ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిస్తారు ఇక నాలుగవ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం పైన గోవల గోపన్న అలంకారంలో మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయప్రదానం చేస్తారు అదే రోజు రాత్రి సర్వభూపాల వాహనం పైన ఊరేగుతారు ఇక ఐదవ రోజు ఉదయం స్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిస్తారు శ్రీకృష్ణ స్వామి వారు మరొక పల్లకిలో అనుసరిస్తారు ఐదవ రోజు రాత్రి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనం పైన స్వామి ఊరేగుతారు ఇక ఆరవ రోజు ఉదయం స్వామి వెంకటాద్రి రాముడి అలంకారంలో హనుమంత వాహనం మీద కొలువు తీరగా అదే రోజు మధ్యాహ్నం సపత్నీకుడైన మలయప్ప స్వామికి వసంతోత్సవం జరుగుతుంది సాయంత్రం శ్రీనివాసుడు బంగారు రథాన్ని అభిరో అధిరోహిస్తారు అదే రోజు రాత్రి గజవాహనం పైన స్వామి కొలువు తీరుతారు వాహన సేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుంది అని మన పురాణ కథనం ఏడవ రోజు ఉదయం సప్తాశ్వ సూర్యరథం పైన ఎర్రటి పూలమాలలతో స్వామి దర్శనమిస్తే అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో స్వామి దర్శనమిస్తారు ఇక ఎనిమిదవ రోజు ఉదయం సూర్యకిరణ కాంతుల్లో భక్తులు స్వయంగా పగ్గాలు పట్టుకుని లాగుతున్న రథంలో స్వామి ఊరేగుతారు గుర్రాల వంటి ఇంద్రియాలను మనసు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రధికుడు అనే ద్వారా అదుపు చేయాలనే తాత్వికత ఈ రథోత్సవం ద్వారా ఎరుక అవుతుంది అదే రోజు రాత్రి స్వామి అశ్వవాహనం మీద ఊరేగుతారు ఇక చివరిగా ఆఖరి రోజు తొమ్మిదవ రోజు ఉదయం పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం తర్వాత వరాహస్వామి ఆలయ ఆవరణలో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పితమస్తు జనా భవంతు